వైసీపీ పాలనలో అన్నదాతలకు ఆదరణ కరువైందని ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం నియోజకవర్గంలోని యద్దనపూడి చిన్నగాంచం మండలంలో మాటుస్ తుఫాన్ ప్రభావంతో వర్షాల కారణంగా దెబ్బతిన్న మిరప పొగాకు మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నదాతలు తమ గోడును ఎమ్మెల్యే ఏలూరికి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 3.5 ఏళ్ల పాలనలో అన్నదాతకు ఒరిగిందేమీ లేదన్నారు. మాటుస్ తుఫాన్ కారణంగా జిల్లాలో వరి పత్తి మిరప పొగాకు మినుమ వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. భూమిని నమ్ముకున్న రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని తుఫాను ప్రభావంతో పంటలన్నీ నీటి మునిగి రైతన్నలు కోలుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను పరిశీలించి తీరక వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలిచేందుకు ముందుకు రావాలన్నారు. నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మాండుస్ తుఫాన్ దాటికి నష్టపోయిన రైతులకు 100% సబ్సిడీతో విత్తనాలు ఎరువులు అందించాలన్నారు. పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. కొంచెం పెరిగినట్టయితే ఈ పార్టీకి కనపడేది, కొంచెం పుట్టకెడితే చనిపోయేది. ఉదయం పూటేమో కొంచెం కొంచెం కడకగా పడుతుంది ఉదయం పూట, అదే సాయంత్రం అయ్యేతలకి ఎండకి ఉదయం పూట నుంచి అది తీసుకోవాలి కదా. కింద ఫుల్ వాటర్ మొత్తం అయిపోయి గాలి ఉండదు. ఒక వాన కాదండి, ఫస్ట్ 2-3 రోజులు తుఫాన్ కొట్టి కింద 2 రోజులు పడింది, తర్వాత బాధపడి ఇప్పుడు పోయిన తర్వాత బాధిందండి. పోయింది ఇబ్బంది లేదు అనుకున్న టైంలో బెటర్ క్రాప్, అది బాగా హైట్ పెరుగుతుంది సార్ మొక్కజొన్న, బెటర్ క్రాప్. దాంట్లో మీరు స్టడీ చేయాల్సింది ఏంటంటే అసలు మార్కెట్ లో విత్తనాలు ఏమి ఉన్నాయి. అది సార్ మొక్కజొన్నలో హైబ్రిడ్స్ లో రీసెర్చ్, కొత్త రీసెర్చ్ చాలా జరుగుతా ఉంది. సో దాంట్లో మన మన భూములకి మన ప్రాంతానికి మనం వేసే కాలానికి మన ప్రాంతానికి ఏ రకం సూటబుల్ అనేది ఎవడో రీసెర్చ్ చేసి మీకు చెప్పడు. నేలపాలెంకి ఏ మొక్కజొన్న బాగుంటుంది విత్తనం అని 4 రైతులు వేసి ఎవరితో ఒకళ్ళు బాగుంది అంటే దాన్ని బట్టి ఇంకా అది దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. అది మీరు అవసరమైతే 4-5 కంపెనీలు మంచి కంపెనీలు తీసుకొని తలా ఒక రకం ట్రయల్ వేసి దాంట్లో ఎన్నిక విత్తనాన్ని వెన్నిక ఏ విత్తనం వేయాలనే దాని ఒకటి, రెండు ఎంత రేటు సీడ్ రేట్ ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనాలు పెట్టాలనేది ఒకటి, మూడవది బలం దానికి కొంచెం ఎక్కువ బలం తీసుకుంటుంది, ఎక్కువ బలం తీసుకుంటుంది. మూడు బత్తా డీ చేసుకున్నాయి వర్షాలు ఇర్షాలు కూడా ఈ మాదిరి వర్షాలు ఏం కాదు.